తొండంగి మండలం బెండపూడి సమీపంలో పోలవరం కాల్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కాల్వ నిర్మాణంలో ఓ కొండను తొలిచే పనులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ కొండ పేల్చడానికి 10 అడుగుల లోతు తీసి బాంబులను పేల్చడానికి ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే 16 అడుగులు తీసి బాంబులను పేల్చుతున్నారని, దీనివల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో అన్నవరం గ్రామసభారు బెండపూడి సమీప ప్రాంతంలో నివసిస్తున్నాం మేము. గత 4 రోజుల నుంచి భూకంపం వచ్చినట్టుగా ఇల్లంతా కూడా ఒక్కసారిగా అదురుతోంది. జపం చేసుకున్నట్టు నేనే అదిరిపోయాను. ఒకసారిగా ఏమిటి భూకంపం వచ్చిందా అని చెప్పేసి నేను మామూలుగా చూశాను. అయితే ఏమిటా అని చెప్పేసి మా స్నేహితులకు ఫోన్ చేస్తే ఇలాగ పోలవరం ప్రాజెక్టులో దానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు, దాని తాలూకు బాంబులు అవి పెట్టి దాన్ని ఏదో తవ్వడం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. దయుంచి ఇక్కడ మేమందరం కూడా చాలామంది ఉన్నాం. మేము ఉండేటువంటి నివాస గృహాలకి యోగ్యంగా ఉండేటువంటి ప్రదేశంగా మేము ఇక్కడ ఏర్పరచుకున్నాం ఈ గృహాలన్నీ కూడాను. కానీ ఈ బాంబులు వీటి వల్ల మాకు మా ఇళ్ళకి సంబంధించి ఏమైనా కూడా కీడు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయుంచి పెద్దలు అధికారులు ఈ విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా గ్రామస్తులందరి తరపున మా మనవి. సరిగ్గా మొన్న సాయంత్రం 3:30-4 గంటలకి ప్రాంతంలో ఒకసారి ఎదిరింది. నిన్నైతే రాత్రి సరిగ్గా 8:30-8 మధ్యలో మాత్రం చాలా ఉధృతంగా వచ్చింది శబ్దం. పిడుగుపడిందేమో అని చెప్పేసి మేము భయభ్రాంతులకు గురయ్యాం. ఒక్కసారిగా ఇల్లంతా కూడా షేక్ అయింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంత ఉధృతంగా బాంబులు పెట్టేటువంటి వ్యవహారం ఎక్కడైతే మాత్రం చూడలేదు. ఇదందరూ కూడా నివాసయోగ్యంగా ఉండేటువంటి మా యొక్క ఇళ్ళన్నీ కూడా ఏమైపోతాయి అనేటువంటి భయభ్రాంతులతో మేము ఉన్నాం. కాబట్టి అధికారులు అతి త్వరగా స్పందించి మా యొక్క సమస్యను తొలగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రతంగిరి సార్ బ్యాక్ సైడ్న గృహాలు నిర్మించుకొని ఉన్నామండి. ఈ పోలవరం ప్రాజెక్టు కాలువలు తవ్వడానికని ప్రారంభించారు అధికారులు. దానికి గత 4 రోజుల నుంచి 3 నుంచి 8 గంటల మధ్యలో ఈ బాంబులు పేలినట్టుగా సౌండ్ రావడం, తర్వాత బిల్డింగ్లన్నీ కూడాను ఒక కదిలినట్టుగా అనిపించేసి కదిలేసి పైన పెట్టుకున్నటువంటి సామాన్లు కూడా కింద పడిపోతున్నాయి. మరి అధికారులు దీన్ని స్పందించి ఇలా సౌండ్ లేకుండా ఇబ్బంది లేకుండా మీరు ఏ కాలువలు తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు జీవనానికి ఇబ్బంది లేకుండా ఉన్నట్టుగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.